హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను పొట్లకాయ కర్రీ చేశానండి. దానికి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అట్లాగే పొట్లకాయని బాయిల్ చేసుకోవాలండి. కట్ చేసుకుని సాల్ట్ ఏమి వేయకుండానే బాయిల్ చేసుకోవాలి. పచ్చివాసన ఉంటుంది కదా, అది పోవడానికి బాయిల్ చేసుకోవాలండి. నెక్స్ట్ బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర యాడ్ చేసుకుని అది ఫ్రై అయ్యేదాకా ఉంచుకుని నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని అవి కూడా వేగేంత వరకు చేసుకోవాలి. అవి కలర్ చేంజ్ అవుతుంది, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. వేగిన తర్వాత దాంట్లో ఫాస్ట్గా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి తొందరగా మగ్గిపోతాయి. నెక్స్ట్ బాయిల్ చేసుకున్నాం కదండి, బాయిల్ చేసుకున్న ఈ పొట్లకాయ పీసెస్ని యాడ్ చేయాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఎట్లాగో బాయిల్ చేసాం కాబట్టి మనకి కర్రీ తొందరగానే అయిపోతుందండి. సాల్ట్ ఏమి వేయకోకుండానే బాయిల్ చేశాను. బాయిల్ చేసిన పొట్లకాయ పీసెస్ అన్ని యాడ్ చేసుకుని అవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. వేగనివ్వాలి. దాంట్లో వాటర్ అదంతా ఉంటుంది కదండి, అదంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని లైట్గా మనం ఆనియన్స్లో ఎట్లాగో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, అట్లాగే పొట్లకాయలు కూడా కొంచెం ఫాస్ట్గా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అదంతా దగ్గర పడద్దండి. వాటర్ అంతా పోయిన తర్వాత మనకి ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది, అప్పుడు వచ్చినప్పుడు ఇంకా అది మగ్గిపోయినట్టు అనుకోవాలి. అనుకున్న తర్వాత కొంచెం దాంట్లో పసుపు, కారం ఇవి యాడ్ చేసుకోవాలండి. చూసుకుంటూ ఉండాలి, ఇంత ఒక 5 మినిట్స్ అట్లా పడుతుందండి మగ్గడానికి. మగ్గిన తర్వాత వాటర్ ఎంత పోయిందో లేదో చూసుకుని నెక్స్ట్ దాంట్లో చాలా ఈజీ అండి కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగ మనం బాయిల్ చేసుకున్నాం కదా పొట్లకాయ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు పసుపు యాడ్ చేశానండి. పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇప్పుడు ఎట్లాగ మనం పసుపు కొంచెం ఎక్కువ తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి హెల్త్ పరంగా కూడా బాగుంటుందని యాడ్ చేశాను. అట్లాగే 2 స్పూన్స్ కారం యాడ్ చేశానండి. కారం అంటే మన టేస్ట్ అండి, కొంచెం పర్లేదు మనం స్పైసీగా తింటాం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే లైట్గా యాడ్ చేసుకోనండి. కారం యాడ్ చేసుకుని అది కొంచెం కారం వాసన అదంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 2 ఆర్ 3 మినిట్స్ అట్లా టైం పడుతుందండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. పాలండి, పాలు పొట్లకాయలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్ కావాలి కాబట్టి మిల్క్ అండి. మిల్క్ ఇప్పుడే కాదు, కొంచెం లాస్ట్లో యాడ్ చేసుకుంటాం మనం. ఫస్టే యాడ్ చేసుకుంటే అది టేస్ట్ అంతా పోతుందండి, ఇట్లా బాగా మరిగితే అది మగ్గాలి కాబట్టి కొంచెం లాస్ట్లో ఇంకా దించుతాము అన్న 5 మినిట్స్ ముందే మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ట్రై చేయండి అందరూ, చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. నేను 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశానండి. మీకు కావాలనుకుంటే ఇంకెక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లాగా అది ఉడకాలండి. ఆ పాలు అవంతా ఆ గ్రేవీనెస్కి అంతా పట్టాలి కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా మగ్గాలి. మనకు తెలిసిపోతుంది ఆ ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు మనం ఇంకా అది దగ్గర పడుతుంది కర్రీ కదా, మనకి కావాల్సిన గ్రేవీ అంతా ఉంచుకునేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. కానీ మిల్క్ యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూసిన ఇంత గ్రేవీ నాకు సరిపోతుంది. మిల్క్ యాడ్ చేసిన తర్వాత అట్లా అవుతుందండి.
దగ్గర పడింది కదా అది ఆయిలీ అంత పైకి వచ్చేంత వరకు మనం మగ్గనిచ్చాము. నెక్స్ట్ లాస్ట్లో దించేసే ముందు కొత్తిమీర కరివేపాకు యాడ్ చేశానండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా 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 టేస్టీగా ఉంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, థ్యాంక్ యూ.